హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ ఫైవ్ డేటా హ్యాండ్లింగ్ ఎక్సర్సైజ్ ఫైవ్ పాయింట్ వన్ గురించి నేర్చుకుంటున్నాం మీకు బిఫోర్ ఉన్న ట్రై దీస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి టూ ల్యాక్స్లో డిస్ప్లే అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో ఫ్రెడ్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను డైలీ ఏ వీడియోస్ పెట్టానో అవి అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సార్ చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వన్ చూడండి ఫర్ విచ్ ఆఫ్ దీస్ వుడ్ యూ యూస్ హిస్టోగ్రామ్ టు షో ద డేటా సో డేటాని మనం చూపించడానికి హిస్టోగ్రామ్ని దేనికి యూజ్ చేస్తాము ఇక్కడ ఉన్న ఫోర్ బిట్స్లో అని అడుగుతున్నారు సో ఇట్ మీన్స్ క్లాస్ ఇంటర్వెల్స్ లేని వాటిని మనం హిస్టోగ్రామ్స్ లో చూయిస్తాము ఓకేనా సో అంటే ఇండిపెండెంట్ గా చూపిస్తాం కదా సో మీరు ఫస్ట్ వన్ చూడండి ద నంబర్ ఆఫ్ లెటర్స్ ఫర్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ పోస్ట్ మ్యాన్ బాక్స్ సో పోస్ట్ మ్యాన్ బాక్స్ లో కొన్ని లెటర్స్ ఉంటాయి సో అవి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తాయి దీటిని మనం హిస్టోగ్రామ్ లో చూయించవచ్చా అని అడుగుతున్నారు ఓకే సో హిస్టోగ్రామ్ లో చూపించడం అంటే చూడండి సో ఇలా ఉందనుకోండి ఇలా మనం ఇండిపెండెంట్గా చూపించడం ఓకే సో క్లాస్ ఇంటర్వెల్స్ లేకుండా చూపించడం సపోజ్ చూడండి సో పోస్ట్ మ్యాన్ ఒక ఒక ఏరియా ఉందనుకోండి సపోజ్ ఢిల్లీ హైదరాబాద్ నెక్స్ట్ విజయవాడ సో ఇట్లాగా ఒక త్రీ ఏరియాస్ ఉన్నాయనుకోండి సో ఢిల్లీకి వచ్చేసరికి ఒక థర్టీ లెటర్స్ రావచ్చు హైదరాబాద్కి ఒక ఫార్టీ అండ్ విజయవాడకి ఒక ట్వంటీ ఫైవ్ లెటర్స్ రావచ్చు సో దీనికి మనం ఇట్లా ఇండిపెండెంట్గా చూపించవచ్చు అంటే దీంట్లో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి రావు ఢిల్లీకి థర్టీ నుంచి ఫార్టీ లెటర్స్ వచ్చి ఉండొచ్చు ఇలా ఏమి ఉండదు పోస్ట్ బాక్స్లో కన్ఫామ్గా ఇన్ని వచ్చినాయి అనేది మనం కౌంట్ చేసి చెప్పవచ్చు ఓకేనా సో ఇంత ఉండవచ్చు అనేది మనం ఏం చెప్పనవసరం లేదు జస్ట్ కన్ఫామ్గా థర్టీ లెటర్స్ వస్తే అక్కడ మనం కౌంట్ చేసి థర్టీ వచ్చాయి ఫార్టీ వస్తే ఫార్టీ వచ్చాయని మనం చెప్పేసేయొచ్చు సో ఇక్కడ మీకు క్లాస్ ఇంటర్వెల్ అనేది రాదు అంటే ఫస్ట్ వన్ మనం హిస్టోగ్రామ్ని యూస్ చేయొచ్చు ఓకే సో దీనికి ఎస్ అని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూడండి ద హైట్ ఆఫ్ కాంపిటీటర్స్ ఇన్ యాడ్ అథ్లెటిక్ మీట్ సో హైట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు సో వన్ ఫార్టీ సిక్స్ సెంటీమీటర్స్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఆర్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ సో ఇవన్నీ వచ్చేసరికి ఈ పర్సన్ ఇంత ఉన్నాడు సెంటీమీటర్స్ ఈ పర్సన్ ఎంతమంది ఉన్నారు సపోజ్ ఒక థర్టీ మెంబెర్స్ ఉన్నారనుకోండి ఈ పర్సన్ ఎంత హైట్ ఈ పర్సన్ ఎంత హైట్ అంటే ఒక టూ పర్సన్స్ వచ్చేసరికి సేమ్ హైట్ ఉండొచ్చు ఓకేనా ఒక థర్టీ పర్సన్స్ ఉంటే దాంట్లో టూ పర్సన్స్ సేమ్ హైట్ ఉండొచ్చు ఓకేనా సో దీనికి మనం హిస్టోగ్రామ్ని యూజ్ చేయలేం ఇక్కడ మీకు క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి సో క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా వస్తాయంటే సో వన్ థర్టీ సెంటీమీటర్స్ నుంచి వన్ ఫార్టీ సెంటీమీటర్స్ వరకు ఒక క్లాస్ లాగా అండ్ వన్ ఫార్టీ సెంటీమీటర్స్ నుంచి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వరకు ఇక్కడ ఒక క్లాస్ ఇంటర్వెల్ సో ఇలా మనం థర్టీ మెంబర్స్ ని డివైడ్ చేసుకోవచ్చు రేంజ్ని బట్టి సో వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అయితే ఈ కేటగిరీ కింద వస్తారు సో హైట్ కి ఎప్పుడు మీకు ఇట్లా క్లాస్ ఇంటర్వెల్స్ ఏ వస్తాయి ఓకే సో బి వీటికి మనం హిస్టోగ్రామ్ ని యూజ్ చేయలేము ఓకే సో దీనికి నో అని పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ సి చూడండి నెంబర్ ఆఫ్ క్యాసెట్స్ ప్రొడ్యూస్డ్ బై ఫైవ్ కంపెనీస్ ఫైవ్ కంపెనీస్ ఎన్ని క్యాసెట్స్ ప్రొడ్యూస్ చేశాయి అనేది మనం చెప్పేయచ్చు కంపెనీ వన్ సో ఫైవ్ కంపెనీస్ అని పర్టికులర్ గా ఇచ్చారు సో కంపెనీ వన్ ఒక థర్టీ అవ్వచ్చు అండ్ కంపెనీ టూ ఒక ఫార్టీ అవ్వచ్చు సో ఇవి మనం పర్టికులర్గా చెప్పొచ్చు సో పర్టికులర్గా చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ మనం హిస్టోగ్రామ్ ని యూజ్ చేయొచ్చు సో ఎస్ అని పెట్టుకోండి ఓకే నెక్స్ట్ డి వన్ చూడండి నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బోర్డింగ్ ట్రైన్ ఫ్రమ్ సెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం ఎట్ ఎ స్టేషన్ సో ప్యాసింజర్స్ బోర్డింగ్ ట్రైన్స్ అంటే సో మీరు ఎప్పుడైనా కానీ ట్రైన్ ఎక్కువ ఉండొచ్చు సో ట్రైన్ టైమింగ్స్ అనేవి ఉంటాయి సో బోర్డింగ్ టైం అంటే సెవెన్ టు సెవెన్ థర్టీ వరకు ఈ ట్రైన్ ఇక్కడే ఉంటుంది సపోజ్ పల్నాడు సో పల్నాడు ట్రైన్ తీసుకుంటే సో అది సెవెన్ టు సెవెన్ థర్టీ స్టేషన్లో ఉంటుంది అంటే దాంట్లో ఎక్కే ప్యాసింజర్స్ కూడా అక్కడే ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి రాయలసీమ ఎక్స్ప్రెస్ సో రాయలసీమ ఎక్స్ప్రెస్ నైన్ టు నైన్ థర్టీ వరకు ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మీకు క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి వస్తున్నాయి ఓకే సో సెవెన్ టు సెవెన్ థర్టీ వరకు పల్నాడు ట్రైన్ ఆ లో ఉండొచ్చు నెక్స్ట్ నైన్ టు నైన్ థర్టీ వరకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉండొచ్చు నెక్స్ట్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఇంకొక ట్రైన్ ఉండొచ్చు ఓకే సో ఇక్కడ మీకు క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి వస్తున్నాయి సో టైమింగ్కి సో దీనికి మనం హిస్టోగ్రామ్ తీయలేము సో నో పెట్టుకోవచ్చు ఓకే సో టోటల్ మనకి హిస్టోగ్రామ్ ఇది ఏ అండ్ ఏ అండ్ సిండ్ బి అండ్ డి మనం హిస్టోగ్రామ్ లో చూయించలేము ఓకే సో దాట్ ఇట్ నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ద షాపర్స్ హూ కమ్ టు డిపార్ట్మెంటల్ స్టోర్ ఆర్ మార్కెట్ యాజ్ మెన్ సో మెన్ ఎమ్ తో డినోట్ చేశారు ఉమెన్ డబల్యూ తో బాయ్ ని బితో ఆర్ గర్ల్స్ ని జీతో డినోట్ చేశారు ద ఫాలోయింగ్ లిస్ట్ గివ్ అస్ షాపర్స్ టు కేరింగ్ ద ఫస్ట్ అవర్ ఇన్ ద మార్నింగ్ సో ఇక్కడ దీన్ని వచ్చేసరికి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో చూయించాలి అండ్ బార్గ్రాఫ్లో కూడా చూపించాలి ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో చూయిస్తాము ఇక్కడ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని రాసుకోవాలి సో ఎవరెవరు ఉన్నారు మెన్ ఉమెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఈ ఫోర్ వచ్చేసరికి షాపర్స్ కింద వస్తారు నెక్స్ట్ టాలీమార్క్స్ వీళ్ళు ఎన్నిసార్లు రిపీట్ అయ్యారు అని సో ఇక్కడ చూడండి సో సో ఫస్ట్ మనం తీసుకుంది మెన్ సో మెన్ ఎక్కడెక్కడ ఉన్నారు అంటే ఎమ్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అది క్రాస్ చేసుకోండి మీరు పెన్సిల్ తో పెన్సిల్ తో క్రాస్ చేసుకోండి సో వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ వచ్చారు మెన్ వచ్చేసరికి సో ఇప్పుడు మీరు టేబుల్లో మార్క్స్ రాసేసుకోండి సో ఈ మెన్ను దగ్గర ఫిఫ్టీన్ మనం లైన్స్ గీయాలి సో ఫైవ్ ఫైవ్ ఒక సైట్ లాగా ఫోర్ అండ్ క్రాస్ చేసింది కూడా కౌంట్ చేయాలి ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో టెన్ మెంబర్స్ అయిపోయారు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఎం వచ్చింది నెక్స్ట్ డబల్యూ ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది చెక్ చేయండి నెక్స్ట్ డబ్ల్యూ చూడండి మీరు ఇది సర్కిల్ చేసుకోవచ్చు ఆరు డిఫరెంట్ కలర్ తో అయినా కానీ మీరు చూపించవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సో ఉమెన్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ వచ్చారు సో ట్వంటీ ఎయిట్ టాలీ మార్క్స్ తీసేసి ఫ్రీక్వెన్సీ రాయండి ఓకే సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ కదా ట్వంటీ ఎయిట్ పెట్టేసుకొని ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాసేసుకోండి నెక్స్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేయండి ఓకే సో పి చూడండి వచ్చింది సో వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో బాయ్స్ వచ్చేసరికి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ రాసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ ఫైవ్ రాసేసుకోండి నెక్స్ట్ గర్ల్స్ చూడండి సో మనం క్రాస్ చేయకుండా ఏవైతే మిగిలిపోయాయో అవి గర్ల్స్ అవుతుంది సో చూడండి జీ ఎక్కడెక్కడ ఉందో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో గర్ల్స్ వచ్చేసరికి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో ఇక్కడ ట్వెల్వ్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ దీన్ని మనం బారోగ్రాఫ్లో కూడా చూపించమన్నారు సో ఇది మీరు ఇలా గ్రాఫ్లో అయినా కానీ డ్రా చేసుకోవచ్చు ఆ పేపర్ మీదైనా కానీ డ్రా చేసుకోండి మెయిల్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీన్ ఉన్నది సో ఇక్కడ మీరు టూ టూ నెంబర్స్ తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది డ్రా చేసుకోవటానికి కూడా సో స్టార్టింగ్ మనం మెయిల్ తీసుకున్నాం ఫస్ట్ బాక్స్ లీవ్ చేసి ఇక్కడి నుంచి తీసుకోండి ఓకే సో ఇది ఎం అనుకుంటే సో నెంబర్ ఫిఫ్టీన్ ఇచ్చారు ఫిఫ్టీన్ మీకు ఫోర్టీన్కి సిక్స్టీన్కి మిడిల్లో ఇక్కడ మీకు ఫిఫ్త్ లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది ఇది ఫిఫ్టీన్ ఉంటుంది సో ఇక్కడ మీరు డ్రా చేసుకొని పెన్సిల్తో మీరు స్కేల్తో జాయిన్ చేసుకోవచ్చు ఓకే సో ఇలా జాయిన్ చేసుకోండి ఇది మేల్ అండ్ నెక్స్ట్ చూడండి ఉమెన్ ఉమెన్ ట్వంటీ ఎయిట్ ఇచ్చారు ఉమెన్కి సో ఉమెన్ నెక్స్ట్ ఒక బాక్స్ లీవ్ చేసి ఇక్కడ రాసేసుకోండి ఉమెన్ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ నుంచి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఈ లాస్ట్ నెంబర్ వరకు మీరు డ్రా చేయాలి డౌన్ నుంచి ఓకే సో ఇలా డ్రా చేయండి ఓకే సో ఉమెన్ అండ్ నెక్స్ట్ చూడండి బాయ్స్ ఫైవ్ ఇచ్చారు సో ఫైవ్ అంటే మీరు ఫోర్కి సిక్స్త్కి మిడిల్లో ఫిఫ్త్ లైన్ హైలైట్ అవుతుంది ఇది ఫిఫ్త్ లైన్ ఓకే సో ఒక లైన్ లీవ్ చేసి ఇక్కడ గీసేసుకోండి బి సో ఫైవ్ కదా ఇచ్చింది సో ఇది ఫోర్ అండ్ ఇది సిక్స్ మిడిల్లో ఉన్నది ఇది ఫైవ్ అవుతుంది సో ఇలా డ్రా చేసుకోండి అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ గర్ల్స్ ఇచ్చారు గర్ల్స్ ట్వెల్వ్ వచ్చింది ఫ్రీక్వెన్సీ సో ఒక బాక్స్ లీవ్ చేసుకొని ఇక్కడ గర్ల్స్ రాసుకోండి ఫ్రీక్వెన్సీ ట్వెల్వ్ వచ్చింది సో ఈ లైన్ ఓకే సో ఈ బాక్స్లో ఈ లైన్లో ట్వెల్వ్ ఎక్కడ ఉంది చూడండి సో వచ్చింది మీకు ట్వెల్వ్ ఇట్ సైడ్ ఓకే సో ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇలా జాయిన్ చేయండి ఓకే సో దట్స్ ఇట్ వీటిని మీరు కలర్ కావాలన్నా కానీ చేసుకోవచ్చు సో మీరు కలర్ చేస్తే ఇలా వస్తుంది ఓకే సో కలర్ చేసుకున్నా కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మీకు నీట్గా ఉంటుంది మీకు థర్డ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఒక వీడియోలో ఉంటాయి సో ఎందుకంటే మీకు ఫోర్త్ వన్ కూడా థర్డ్ వన్ డేటాని యూజ్ చేస్తాం మీకు ఈ టూ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి సపరేట్గా ఒక వీడియో ఉంటుంది పార్ట్ టూ వీడియో వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ద నెంబర్ ఆఫ్ హవర్స్ ఫర్ విచ్ స్టూడెంట్స్ ఆఫ్ పర్టిక్యులర్ క్లాసెస్ వాచ్ టెలివిజన్ డ్యూరింగ్ హాలిడేస్ ఈజ్ షోన్ త్రూ ద గివెన్ గ్రాఫ్ సో ఇది వచ్చేసరికి ఇక్కడ మీకు గ్రాఫ్లో చూపించారు సో స్టూడెంట్స్ ఎంతమంది టీవీని వాచ్ చేశారు అని అయితే ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు వీటికి మీరు ఆన్సర్ చేయాలి ఫస్ట్ వన్ చూడండి ఫర్ హౌ మెనీ హవర్స్ డిడ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాచ్ టీవీ సో ఎక్కువ స్టూడెంట్స్ టీవీని ఎంత టైం చూశారు ఓకే సో గ్రాఫ్ చూడండి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి వన్ నుంచి టూ అవర్స్ అంటే వన్ టు టూ అవర్స్ మీకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ చూసినా కానీ దీని కిందకే వస్తుంది వన్ అవర్ నుంచి టూ అవర్ వరకు ఫోర్ అవ ఫోర్ స్టూడెంట్స్ చూశారు అండ్ టూ నుంచి త్రీ వరకు ఎయిట్ స్టూడెంట్స్ చూస్తారు డైలీ త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ వరకు డైలీ ట్వంటీ టూ స్టూడెంట్స్ చూస్తారు ఫోర్ అవర్స్ టు ఫైవ్ అవర్స్ థర్టీ టూ స్టూడెంట్స్ చూస్తారు ఫైవ్ అవర్స్ టు సిక్స్ అవర్స్ టీవీ చూసేవాళ్ళు ఎయిట్ మెంబర్స్ సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ టీవీ చూసేవాళ్ళు సిక్స్ మెంబర్స్ సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ స్టూడెంట్స్ ఎన్ని అవర్స్ టీవీ చూస్తారు అని అడిగారు ఓకే సో ఎంత ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు థర్టీ టూ ఇక్కడ ఉన్నారు సో వీళ్ళు డైలీ ఎన్ అవర్స్ టీవీ చూస్తున్నారు ఫోర్ టు ఫైవ్ అవర్స్ చూస్తున్నారు ఓకే సో ఇక్కడ మనం అదే రాసాం సో ఫోర్ టు ఫైవ్ అవర్స్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి దీంట్లోనే హౌ మెనీ స్టూడెంట్స్ వాచ్ టీవీ ఫర్ లెస్ దాన్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ కంటే తక్కువ టైం డైలీ ఎంతమంది స్టూడెంట్స్ చూస్తున్నారు సో ఇవి కింద ఉన్నవి మీకు హవర్స్ హవర్స్ ఆఫ్ టీవీ అని ఇచ్చారు చూడండి ఓకే సో ఇక్కడ మీకు బిలో ఫోర్ అవర్స్ లెస్ దాన్ ఫోర్ అవర్స్ మీన్స్ బిలో ఫోర్ అవర్స్ టీవీ చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే సో ట్వంటీ టూ వీళ్ళందరూ బిలో ఫోర్ అవర్స్ సో త్రీ అవర్స్ చూసేవాళ్ళు టూ అవర్స్ వన్ అవర్ వీళ్ళంటే టీవీని ఫోర్ అవర్స్ కంటే తక్కువ టైం చూస్తారు సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని అడిగారు కాబట్టి ట్వంటీ టూ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ మొత్తం మీకు యాడ్ చేస్తే థర్టీ ఫోర్ వస్తుంది సో థర్టీ ఫోర్ స్టూడెంట్స్ డైలీ టీవీని ఫోర్ అవర్స్ కంటే తక్కువ చూస్తారు నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి హౌ మెనీ స్టూడెంట్స్ స్పెండ్ మోర్ దెన్ ఫైవ్ అవర్స్ ఇన్ వాచింగ్ టీవీ ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ టైం డైలీ ఎంతమంది స్టూడెంట్స్ చూస్తున్నారు అని అడిగారు మోర్ దాన్ ఫైవ్ అంటే ఎబో ఫైవ్ అవర్స్ ఇవి ఫైవ్ టు సిక్స్ అంటే మీకు ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు సిక్స్ టు సెవెన్ అన్నా కూడా ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ చూస్తున్నారు సో వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి ఎయిట్ ప్లస్ సిక్స్ మొత్తం యాడ్ చేస్తే మీకు ఫోర్టీన్ వస్తుంది ఫోర్టీన్ స్టూడెంట్స్ డైలీ ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ టీవీని చూస్తున్నారు ఓకే సో దట్ సిట్ ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేసరికి మీకు ఒక వీడియోలో వస్తాయి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఫస్ట్ ప్రాబ్లమ్కి ఇదంతా రాయాల్సిన అవసరం లేదు జస్ట్ ఎస్ఆర్నో పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే